Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నాలుగు కులాలకు జగన్ మొండి చెయ్యి కారణం ఇదేనా? మంత్రివర్గం కూర్పు విషయంలో ఎవరి ఆనందం వారిది, ఎవరి బాధ వారికుంది. ఉన్న మంత్రి పదవులు 25 కాబట్టి గెలిచిన వారందరినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఎలాగూ లేదు. అందుకనే వ్యక్తులను పరిగణలోనికి తీసుకోకుండా వీలైనంతలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు కేబినెట్ కూర్పులో జగన్మోహన్ రెడ్డి చేసిన కసరత్తు కూడా అలాంటిదే. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, నాలుగు కులాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లేని మంత్రివర్గం బహుశా ఇదేనేమో. మొదటి కేబినెట్లో కూడా కమ్మ కులం తరఫున కొడాలి నాని ఉండేవారు. క్షత్రియుల తరఫున శ్రీరంగనాథరాజు, వైశ్య సామాజిక వర్గం తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి ఎవరికీ ప్రాధాన్యత దక్కలేదు. ఇప్పుడు జగన్ కేబినెట్ 2లో ఆయా సామాజిక వర్గాలకు తలా ఒకరికి ప్రాతినిధ్యం కల్పిస్తారనే అందరూ అనుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా కొత్తగా చోటు కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అయితే విచిత్రంగా అసలు ఆ నాలుగు కులాలకు చోటే కల్పించలేదు. మొన్నటి ఎన్నికలలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పెద్దగా పడలేదన్నది వాస్తవం. బ్రాహ్మణ కులంలోని వారికి జగన్ 4 టికెట్లు ఇచ్చినా ఓట్లు మాత్రం పెద్దగా పడలేదు. కాబట్టే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించకపోయినా పర్వాలేదని జగన్ అనుకుని ఉండవచ్చు. మిగిలిన సామాజిక వర్గాలపైన కూడా జగన్కు అనుమానం ఉండవచ్చు. అందుకనే మంత్రివర్గం నుండి దూరం పెట్టేసినట్లున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం కూడా టీడీపీని కాదని, వైసీపీకి మద్దతు ఇచ్చేది తక్కువే. అయితే క్షత్రియులు, వైశ్యులు మొన్నటి ఎన్నికలలో వైసీపీకి గట్టి మద్దతే ఇచ్చాయి. అయినా క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలను ఎందుకు పక్కన పెట్టేశారో అర్థం కావడం లేదు. మొన్నటి ఎన్నికలలో మద్దతు ఇవ్వని వాళ్ళు వచ్చే ఎన్నికలలో కూడా ఇవ్వరని అనుకున్నా అర్థముంది. కానీ మొన్నటి ఎన్నికలలో మద్దతు ఇచ్చిన క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలను కూడా జగన్ పక్కన పెట్టేయడమే ఆశ్చర్యంగా ఉంది.